వెట్రివేల్ మురుగనక్ అరోహర ఇవాళ ఎంతో ఎంతో రుచికరమైనటువంటిది, చేసుకోవడంలో అతి సులభతరమైనటువంటి మరొక మంచి అన్నాదరో చెప్తున్నానండి. ఏమిటంటేనో తోటకూర పులుసు అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతంతలా ఉన్న తోటకూర కట్టలు 3 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు వాటితో నేను ఈ పులుసు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది బయట ఉంచుకుంటే, ఈ ఎండాకాలంలో బయట ఉంచుకుంటే 1 రోజు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది. అదే శీతాకాలం అయితే 1 వారం రోజులైనా సరే ఈ పులుసు చెక్కు చెదరదు అన్నమాట. అంత మధురంగా ఉంటుంది ఈ పులుసు, ఊరిన కొద్దీ రుచి అన్నమాట. గతంలో నేను తోటకూర పులుసు తయారు చేశాను. అప్పుడు వరిపిండి వేసి ఆవు పెట్టి చేశాను, అదొక రుచి. ఇప్పుడు తోటకూర పులుసును మరొక విధంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇదే విధానంతో గతంలో నేను గోంగూర పులుసు తయారు చేసి చూపించాను. ఇప్పుడు తోటకూర పులుసు కూడా అదే రీతిలో తయారు చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఎంతో ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది మీరు చేసుకుంటే అబ్బా ఇంత బాగుందా, ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీరు అంటారన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ తోటకూర పులుసును నేను తయారు చేసి చూపిస్తాను, రండి. తోటకూర అంత ఈ విధంగా సన్నగా తరిగేసి అట్టే పెట్టుకున్నానండి. తరిగిన తోటకూరను శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకుని చెల్లెల వేసుల్లో వడగొట్టుకుని అట్టే పెట్టుకున్నానండి. అలాగే ఈ మాత్రం చింతపండును చూడండి, ఈ మాత్రం చింతపండు పడుతుంది. ఈ మాత్రం చింతపండును ముందుగా కొంచెం నీళ్లు వేసుకుని నానబెట్టుకుని అట్టే పెట్టుకోండి. రాజుకున్న గుంపటి మీద పాత్ర పెడుతున్నానండి. వేడెక్కిన పాత్రలో 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మెంతులు నూనె వేయకుండా వేయించాలండి. ఇది వేగిపోయాయండి, ఇంక తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలో 1 చెంచాడు నూనె వేసుకోండి. ఈ పులుసుకి ఇంగు ఉంటే బాగుంటుందండి. నేను ఈ మాత్రం ఇంగు వేస్తున్నాను, మీరు 1/2 చెంచాడు ఇంగు వేసుకోండి, పొడి ఇంగువ. ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి, మీరు తినగలిగే కారాన్ని బట్టి. ఇప్పుడు తోటకూర ఉడికించుకోవడం కోసం ఈ పాత్ర పెడుతున్నానండి. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందామండి. 1 నీళ్ల చుక్క ఎక్కువైనా ఏమీ పర్వాలేదు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ తోటకూర అంతా వేసేసుకుందామండి. ఈ తోటకూర ఉడుకుతున్నప్పుడు ఈ మాత్రం పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలండి. ఈ పులుసు కొంచెం కారం ఉంటే బాగుంటుంది, మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒక్క 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకోండి. 10 నిమిషాల మధ్యలో గరిటతో 1-2 సార్లు కలుపుతూ ఉండండి. ఈ తోటకూర పూర్తిగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకున్న తోటకూరను మనం చిల్లెల బేసిల్లో వేసుకుని వడగొట్టుకుని అట్టే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వడగొట్టుకున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు మాత్రం అస్సలు పారపోయవద్దండి. ఈ నీళ్లతోనే మనం పులుసు పెట్టుకుంటున్నాం అన్నమాట, కాబట్టి ఈ నీళ్లు మాత్రం అస్సలు పారపోయవద్దు. అయితే ఇప్పుడు వడగొట్టుకుని ఈ తోటకూర ఏదైతే ఉందో వేడిగా ఉంది కనుక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి మనం. కాబట్టి ఇది పూర్తిగా చల్లారనివ్వండి, చల్లారిన తర్వాత మనకు పని. ఈ పులుసులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే భలే రుచికరంగా ఉంటాయండి, అందుకని నేను ఈ మాత్రం వెల్లుల్లిపాయలు ఒలుచుకుని అట్టే పెట్టుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలు వేస్తే పులుసు ఉంటుందండి, అద్దెరిపోతుంది అన్నమాట. కాబట్టి మీకు వీలున్నంత వరకు కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఈ మాత్రం వెల్లుల్లిపాయలు ఒలుచుకుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను. కొంచెం లావుగా ఉన్న వెల్లుల్లిపాయలని కత్తిపెట్టతో సగానికి చేసి అట్టే పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయ నూనె కాచుకోవడం కోసం ఈ పాత్ర పెడుతున్నానండి. ఇందులో కొంచెం నూనె వేస్తున్నానండి. ఈ వేడెక్కిన నూనెలో ఈ వెల్లుల్లిపాయలు, ఈ పులుసులో వెల్లుల్లిపాయ నూనె వేస్తే ఉంటుందండి, భలే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ తగులుతుంటే అదో మజాలండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకే వెల్లుల్లిపాయలు వేగిపోయి పక్కన పెట్టేస్తున్నానండి పాత్ర. ఇప్పుడు ఈ వడగొట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో అది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మనం దీన్ని రుబ్బుకోవాలి. మిక్సీలైనా రుబ్బుకోవచ్చు, లేదా రోట్లైనా రుబ్బుకోవచ్చు అండి. నేను రోట్లో రుబ్బు చూపిస్తున్నానండి.
ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు ఇంగువ ఈ రోట్లో వేసేస్తున్నానండి. వీటిని మనం మెత్తగా దంచేసుకోవాలి. ఇదిగోండి కారం ఈ విధంగా నలగాలన్నమాట. ఇప్పుడు ఇదే రోట్లో ఈ తోటకూర మనం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తోటకూరని ఇలాగా బండతో మెత్తగా నూరేసుకోవాలండి. తోటకూర సగం నలిగిన తర్వాత రుబ్బురోలు పత్రం వేసుకుని తోటకూరని మెత్తగా రుబ్బేసుకోవాలండి. నీళ్ళు మాత్రం పొయ్యకండే, గట్టిగానే రుబ్బుకోండి. ఇదిగోండి చూసారా, ఈ విధంగా మెత్తగా కాటుకలా రుబ్బేసుకోవాలన్నమాట. ఇదంతా పూర్తిగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ తోటకూర రుబ్బుకున్న ఈ ముద్దలో మనం తోటకూర ఉడికించుకున్న నీళ్లను పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు పాత్రని ఈ కుంపణ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పులుసులో ఇందాక మనం దంచుకున్న ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొదట్లో మనం నానబెట్టిన చింతపండు ఏదైతే ఉందో అది నానిపోయిందండి. దాన్ని మనం ఈ విధంగా పూర్తిగా పిసిగేసి పులుసులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుపు అంతా ఇందులో పట్టేస్తుందండి. ఒకసారి ఉప్పు కారం పులుపు రుచి చూసుకోండి. మీరు తయారు చేసుకునేటప్పుడు ఏది తక్కువైతే దాన్ని సవరించుకోండి. నేను వేసిన ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఈ వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా నీళ్లు పోయకండి. పులుసు ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంక ఇంతకుమించి పలచగానవద్దు, ఇంతకుమించి గట్టిగానవద్దు. ఇది ఇప్పుడు బాగా మరగాలి. మరిగిన కొద్దీ దీని రుచి అన్నమాట. ఇప్పుడు చివరిలో వేరుశనగ నూనె వేసి ఈ పులుసుని బాగా మరిగించాలన్నమాట. వేరుశనగ నూనె ఈ పులుసుకి మహత్తర రుచి అండి. ఇప్పుడు పొయ్యను నిదానంగా పెట్టుకుని ఎక్కువ మంట మీద పెట్టుకోకుండా సన్నపు మంట మీద ఈ పులుసును ఈ వేరుశనగ నూనెలో బాగా మరిగిస్తానండి. ఎంత మరిగితే ఈ పులుసు అంత రుచి అన్నమాట. నేను ఒక పావు గంట సేపు ఈ పులుసుని సన్నపు సగన బాగా మరగనిస్తానండి. మరిగిన తర్వాత మీకు నేను చూపిస్తాను. కాసేపు ఈ పులుసు మీద మూత పెట్టేసుకుంటున్నానండి. ఈ పావు గంట సేపు మరిగిస్తానని చెప్పాను కదా, ఈ పావు గంటలో ఒకటికి రెండు సార్లు పులుసును కలుపుతూ ఉంటానండి. పులుసు ఎక్కడ అడిగంటికి పోకుండా ఇదిగోండి, ఇది పూర్తిగా తయారైపోయింది. చూస్తున్నారా, నూనె కూడా బయటకు వచ్చేసింది. ఇది ఈ విధంగా పూర్తిగా మరగనివ్వాలన్నమాట. ఎంత మరగనిస్తే దీని రుచి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పలసగానే వద్దు, మరీ గట్టిగానే వద్దు. ఈ విధంగా గరిటి జారిగా ఉండాలన్నమాట. ఈ పూర్తిగా పులుసు తయారైపోయిందండి. ఈ పాత్ర దించేసుకుంటున్నాను నేను. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న తోటకూర పులుసు సిద్ధపడింది.
బిస్తర్లో ఆ మాత్రం అన్నం పెట్టుకుని మనం తయారు చేసుకున్న ఈ పులుసు ఏదైతే ఉందో ఆ పులుసుని మనం ఈ విధంగా కలుపుకుని వెల్లుల్లిపాయలు వచ్చేటట్టుగా ఇలా అన్నం మీద వేసుకుని కాస్త ఒక నూనె బొట్టు అలా తగిలించి మీకు ఇంకా ఇష్టమైతే ఒక ఉల్లిపాయను అలా వేసుకుని ముద్ద ముద్దకి నంచుకు తిన్నారంటే చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది చూశారు కదండి ఇవాళ మనం తయారు చేసుకున్న తోటకూర పులుసు అన్నమాట. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మన పూర్వకాలపు వంటకం అండి. ఈ కాలం పిల్లలకి ఇలాంటి వంటకాలు తయారు చేసి పెట్టాలి. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి? ఎంత ధనమిచ్చినా ఇలాంటి రుచులు మనకి బయట ఎక్కడ దొరకవు. మనం కాస్త ఓపిక శ్రద్ధ వహించి ఇలా తయారు చేసుకుంటే ఇలాంటి వంటకాలన్నీ కూడా మనకి వంట పడతాయన్నమాట. ముఖ్యంగా ఇలాంటి వంటకాలు ఈ కాలం పిల్లలకు పెట్టి తీరాలన్నమాట. నిజంగా ఇంత తినేవాళ్ళు అంత తింటారు, సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారనమాట. అంత రుచికరంగా ఉంటుంది ఈ పులుసు. ఎండాకాలంలో తయారు చేసుకుంటే బయట ఉంచుకుంటే ఒకరోజు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది. అదే శీతాకాలంలో అయితే ఈ పులుసు వారం రోజులైనా సరే చెక్కు చెదరదనమాట. ఇది వేడివేడి అన్నంలోకి, చెద్దన్నంలోకి, అలాగే రాగి సంకటిలోకి కూడా ఈ పులుసు మధురాతి మధురంగా ఉంటుంది. ఈ పులుసు ఊరిని కొద్ది రుచి అనమాట. పొద్దున కంటే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం కంటే రాత్రికి మధురాతి మధురంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇంత తోటకూర ఉందనుకోండి, ఆ 4 ఉన్నాం కదా ఇంత తోటకూర ఏం చేసుకుంటాం, ఎవరికి సరిపోదని మాత్రం అనుకోకండి. కాస్త ఈ విధంగా తయారు చేసుకున్నారంటే 4కి ఆపోతుంది అనమాట. ఏమిటి అర్థమవుతున్న విషయం? అది ఈ పట్టు మీరు ఈ విధంగా తోటకూర పులుసును తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ తోటకూర పులుసు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.